ఎల్బి నగర్ లో ఫత్తుల్లగూడలో ఒక అంతర్జాతీయ స్థాయి దగ్గ శ్మశానాలు రాబోతున్నాయి ఇప్పుడు చూపెడుతుంది ఇది ముస్లిం కు సంబంధించిన శ్మశానము మనం నిల్చున్నది క్రిస్టియన్ కు సంబంధించిన శ్మశానము ఆ పైన హిందువులకు సంబంధించిన శ్మశానం ఈ శ్మశానంలో అత్యాధునిక సదుపాయాల తోటి భారతదేశంలో ఎక్కడ ఉన్నా గానీ విదేశాల్లో ఎక్కడ ఉన్నా గానీ తమ వాళ్ళని ఎవరైనా కోల్పోతే ఆప్తులు గానీ దగ్గర వాళ్ళు గానీ కోల్పోతే ఏదైనా పరిస్థితిలో వాళ్ళు ఇక్కడికి అంత్యక్రియలకు హాజరు కాకపోతే ఇంకోటి ఇది లైవ్ లో ఎప్పటికప్పుడు ఇక్కడ చక్కటి పచ్చదనంతో అంటే శ్మశానంలోకి వచ్చిన ఫీలింగ్ రాకుండా ఒక ఇందిరా పార్క్లోకి ఒక సంజీవ పార్క్లో పోయి వస్తే ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అత్యాధునిక హంగులతోటి ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేవ్ యార్డు ఒక 3 to 4 మంత్స్లో ఇక్కడ రాబోతుంది రోడ్కి హైట్ ఉంది మన ఏమో లోపడుతుంది ఇక్కడ ఎంత వాటర్ వచ్చినా బయటకు వెళ్ళి బయట వెళ్ళిపోయేటట్టు పెట్టుకోండి ఇప్పుడు సోలార్ది చూసిండ్రా మన మిగిలిన సార్ ప్రభాకర్ గారు లోపల ల్యాండ్స్కేపింగ్ డిజైనింగ్ బాగా రావాలి దేశంలో కూడా వర్షానికి ఏమో నీళ్ళు కొట్టుకు రాకుండా కొంచెం ఛాన్స్ ఏంటి ట్రైన్లో ఆ ట్రైన్లో కలిపేస్తే కంప్లీట్లీ గోడ అవతల పెట్టిస్తారా ఆ గోడ అవతల పెట్టిస్తుంది అంటే వాళ్ళకు లేచినాక కూడా విజిబిలిటీ కావద్దు మన ప్రభాకర్ గారు ఈ పిచ్చింగ్ ఉంది కదా వాటర్ స్టోన్ పిచ్చింగ్ మధ్య మధ్యలో ఒక్కొక్క గ్యాప్ తీసుకొచ్చి చెట్లు పెడితే కలర్ఫుల్ చెట్లు పెడితే టెకోమా అర్జెన్సీలో ఓన్లీ యెల్లోనే వస్తుందా ఇంకా వేరే ఫ్లవర్ వస్తుందా వేరే కలర్ ఫ్లవర్ వస్తుందా ఆ సేమ్ సీజన్ లో పుచ్చేటి డిఫరెంట్ కలర్స్ ఏమైనా దొరికితే ఒక 7-8 కలర్ చెట్లు అన్ని కాంబినేషన్ పెడితే ఒక కలర్ చెట్టు ఒకటి యెల్లో ఉంటుంది ఒకటి రెడ్ ఉంటుంది ఒకటి ఇట్లా అట్లా బాగుంటుంది సేమ్ సీజన్ లో పోయాలి వీటికి ఎట్లా నీళ్లు పోస్తుండ్రా రోజు ఇక్కడ అన్నిటిలో బోర్వెల్స్ బాగుంటాయి మన లైవ్ చూసుకుని ఎట్లా పెడుతుంది సో ఈడ జరిగేంత ఎక్కడ ఉన్నా చూసుకోవచ్చు అంత బాగాలేదు అంటే ఇవాళ రేపు అంతా మార్బుల్ షోకు పడి అందరు దీన్ని మర్చిపోయింది కానీ ఇది వండర్ఫుల్ స్టోన్ అసలు ఇక ఇప్పటికీ చాలా బాగా చేసిన మీరు అంతా కూడా బాగా చేసిండ్రు దీని తుది రూపు కూడా పర్ఫెక్ట్గా తీసుకురాను ఇక ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇక బిఎల్ అండ్ సాబ్ ఉన్నాడు అక్కడ ప్రభాకర్ గారు ఉన్నారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ అండి.